వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలండి. మన ఇళ్లలో ఉండే ప్రొవిజనల్స్, మన ఇళ్లలో ఉన్న వస్తువులు ఎట్లా నిల్వ చేసుకోవాలని మీకు ఈ వీడియో చూపిస్తున్నానండి. నేను ఫస్ట్ వచ్చి ఉప్మా రవ్వ గురించి చెప్తున్నాను అండి. ఉప్మా రవ్వ మనం పాతకాలంలో లూస్గా అమ్మేవాళ్ళు. మనం రవ్వ తెచ్చి మనం వాడుకోగా ఒక వారానికి చిన్న చిన్న పురుగులు బయలుదేరాయని తుట్లు కట్టాయి. దానికోసం అమ్మలు ఏం చేసేవారండి, రాగానే ఒకసారి ఎండలో పోసి జల్లించి ఒక మూకుడి మాదిరి మూకుడు తీసి దాంట్లో వేయించేవాళ్ళండి. వేయించి చల్లారాక మంచి డబ్బాలో స్టోర్ చేసేవాళ్ళండి. ఇప్పుడు మనకి వేయించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు అమ్మమ్మల చిట్కా కంపెనీ వరకు వెళ్ళిపోయిందండి. కంపెనీ వాళ్ళే డబుల్ రోస్ట్ అని చేస్తున్నారు. మన బదులు కంపెనీ వాళ్ళే మనకి 2 సార్లు వేయించేశారంటండి. దీన్ని డైరెక్ట్గా మనం ఎసర్లో అలాగే వేసేసుకోవచ్చు. ఇది మనం 1 కిలో ప్యాకెట్ కొనేదానికన్నా మనం 1/2 కిలో ప్యాకెట్ కొనుక్కున్నారనుకోండి, మీరు 1 ప్యాకెట్ కట్ చేసి వాడుకుని ఒక ఎంత వాడతారో వాడి మిగతా దానికి 1 రబ్బర్ బ్యాండ్ వేసేసి మీరు ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకుంటే వారం 10 రోజుల తర్వాత కూడా మీకు ఫ్రెష్గానే ఉంటుందండి. మిగతా ప్యాకెట్ మీరు కట్ చేయకుండా ఉంటుంది కాబట్టి అది 2-3 నెలల్లో నిల్వ ఉంటుంది. ఇలాగే మీరు ఫుల్గా 1 కిలో కొనుక్కుండా 1/2 కిలో కొనుక్కోండి. మీకు ఇప్పుడు ఇడ్లీ రవ్వ గురించి చెప్తానండి. ఇడ్లీ రవ్వ మనం కొంటా ఉంటాము తమిళనాడులో, అక్కడ దొరకదు కాబట్టి మేము ఆంధ్ర వెళ్ళినప్పుడే ఒక ఇట్లాంటి బ్యాగులు తెచ్చేస్తూ ఉంటామండి. బ్యాగులు అంటే 5 కిలోలు ఉంటుంది. దీనికి మనం ఆల్రెడీ మనం చూస్తున్నప్పుడే దీనికి డేట్ ఉంటుందండి, ఎప్పుడు ఎప్పుడు ఇది ప్యాక్ చేశారు, ఈ ఎన్ని రోజులు నిల్వ ఉంటుందని మనకి చూసుకోవాలండి. ఏ టైంలో ఇది ప్యాక్ అయింది అంత మనం చూసుకోవాలి. ఇది చూసారా, దీని మీద డిసెంబరు 2019లో అంటే 2019లో డిసెంబర్లో కొన్నామండి. అప్పుడు మేము అన్నవరం వెళ్ళాం, ఆ టైంలో కొన్నాము. మనం ఏ టైంలో మనం కొంటున్నామో ఆ నెల డేట్ అయి చూసి కొనుక్కోవాలండి. కొనేప్పుడే భద్రంగా మీరు 2-3 సంచులు ఇట్లాంటివి దూరం, కొంతమంది ఒకేసారి పనిలో పనిని 2-3 బ్యాగులు కొంటే 10 కిలోలు 15 కిలోలు కొనేస్తూ ఉంటారు. అలాంటప్పుడు చక్కగా ముందు డేట్ చూసుకుని ఎప్పుడు ప్యాక్ అయిందో చూసుకుంటే మీకు ఫ్రెష్గా ఉంటుంది, 2-3 నెలలు ఏమవుతుంది. అలాగే మీరు కొనేటప్పుడే ఇది ఆల్రెడీ 2-3 నెలలు వాళ్ళ దగ్గర ఉన్నది అనుకోండి, అది మీరు ఇంటికి వచ్చినప్పుడు దాంట్లో తుట్లు కట్టేసి ఉంటుంది, నీళ్ళ వాసన కూడా ఫ్రెష్గా ఉంటుంది. దాన్ని మీరు ఏం చేయాలి, అట్లా ఒక్కొక్కసారి మనం కూడా కొనేసి 2-3 ప్యాకెట్లు కొనేసి ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం. ఓపెన్ చేసినప్పుడు తుట్లు కట్టి కొంచెం వాసన కూడా డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా జల్లీల్లో జల్లి చేసుకుని వీలైనంత వరకు ఎండ పోసుకోవాలండి. ఎండ పోసుకుని అంత కల్లుప్పు తీసేసి ఆ రవ్వలో కలిపేసేసి మీరు స్టోర్ చేసుకున్నారంటే, మీరు ఇడ్లీకి నానబోసుకున్నప్పుడు ఆల్రెడీ మీరు రవ్వ చక్కగా కడుగుతారు, ఆ రవ్వ ఉప్పు వేయడం వల్ల ఇంకా తెల్లగా వస్తుందండి. ఆ దుర్వాసనంతా పోయి ఇడ్లీ ఇంకా మల్లెపూల చక్కగా వస్తుంది. మీరు ఎప్పుడు వాడే రవ్వ కన్నా ఈ ఉప్పు వేసి కడగడం వల్ల ఈ రవ్వ ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. ఇట్లా ఇడ్లీ రవ్వని స్టోర్ చేసుకోండి. మీకు ఇప్పుడు ఉప్మా రవ్వ చెప్పాను, ఇడ్లీ రవ్వ చెప్పాను, అలాగే మీకు ఇప్పుడు పెసర పచ్చనపప్పు అండి. పచ్చనపప్పు మీకు మనం కొంటా ఉంటామండి. కొన్ని దీనికి పెద్దగా మనం అండి 1/2 కిలో 1/2 కిలో ప్యాకెట్లు తీసుకున్నామంటే ఇప్పుడు లూస్గా ఎక్కడ అమ్మట్లేదు. అన్ని షాపుల్లోనూ 1/2 కిలో ప్యాకెట్లు వస్తున్నాయండి. 2 ప్యాకెట్లే తీసుకోండి, 1 ప్యాకెట్ కట్ చేసుకుని మీరు ఏ ప్రొవిజనల్ షాప్లో ఏది కొన్నా అండి, ఒక పెద్ద పళ్ళెం తీసుకుని దాంట్లో ఆరబోసుకోవాలండి. ఎండలో 1 అవర్ 2 అవర్స్ ఆరబోసేసి దాంట్లో ఏమైనా మట్టిగడ్డలు ఏమైనా పనికిరాని రాళ్ళు రెప్పలు ఏమైనా ఉంటే ఏరుకుని చక్కగా వేడి చల్లారాక చక్కగా బాటిల్లు గాలాడని చక్కని బాటిల్లో స్టోర్ చేసుకుంటూ ఉండాలి. అదే మీరు శనగపిండి కొంటూ ఉంటారండి, ఆడిచ్చిన శనగపిండి, ఆడిచ్చిన వాళ్ళు గోధుమ పిండులు అట్లా కొంటూ ఉంటారు. దాని బదులుగా మీరు ఇట్లా పచ్చెనగపప్పు మీరు పచ్చెనగపప్పు మీరు కొనేసి ఒకరోజు ఎండలో చక్కగా ఆరబోసుకుని మీరు ఏం చేయాలండి, ఎండలో ఆరబోసుకుని ఒక పెద్ద పళ్ళెలో ఎండలో ఇట్లా ఆరబోసేసుకుని దాంట్లో మట్టి బిడ్డలు రాయి బిడ్డలు ఏమైనా ఉన్నాయి ఒకసారి చెక్ చేసేసుకుని మీరు పిండి మరికి 1 కిలోలోపు ఆడించుకోవాలండి. ఎప్పుడు శనగపప్పు శనగపిండి 1 నెల మీద ఎక్కువ నిల్వ ఉంటే మీకు చేదు వచ్చేస్తుందండి. చేదు వస్తుంది ప్లస్ ఒకలాగా మీకు గడ్డ కట్టుద్దండి. గడ్డ కట్టి దాన్ని మనకి వంట చేసినప్పుడు మనకి చిరుచేదు తగులుతూ ఉంటుంది. బజ్జీలు పకోడీ అమ్మేసిన అంత రుచిగా అనిపించదు. ఇలాగా గడ్డ కట్టేస్తుందండి. దాని కలరు ఇది బాగోదు, మనకి చిరుచేదు వచ్చేస్తుంది. దానికోసం మీరు ఎప్పుడు
కిలో మీద ఎప్పుడు ఆడించుకోకండి. ఫ్రెష్గా మీరే పిండిలు కొనుక్కోకుండా ఈ శనగపప్పు ఒక రోజు ఎండలో పెట్టుకుని నెలకి ఒక కిలో చక్కగా ఆడిచి పెట్టుకుని అప్పుడప్పుడు ఈ వానాకాలం కదండి పిల్లలకి బజ్జీలో పకోడీలో ఇలాంటివి వేసుకుంటా ఉండొచ్చండి. ఎక్కువ ఆడించకూడదు, ఒక నెలకు సరిపడా ఆడించుకుని పెట్టుకుంటూ ఉండాలండి. దీనికి నిలవ ఉండటానికి పెద్ద చిట్కాని ఏం కాదండి. అసలు నిలవ ఉంచుకున్న అనే పదానికి మనం అనవసరంగా మన అవసరాన్ని మించి కొని అట్లను దాచుకోలేక ఇబ్బంది పడుతున్నాయి అండి. నిలవ అనే అంటే మన ఇళ్ళలో ఏమైనా పెళ్ళిళ్ళు పేరంటాలు అన్నప్పుడు ఏదైనా లడ్డూలు మైసూర్ పాకు చేయడం అప్పుడు ఒక అమౌంట్లో మనం చేయించేస్తాం. అప్పుడు మిగిలితే మనం ఇట్లా వాడుకుని తొందరగా వాడుకోవాలంటే 2-3 నెలల తర్వాత ఇది ఇచ్చేది వచ్చేస్తుంది. దానికోసం మనం ఇప్పుడు మన ఇళ్ళల్లో ఆడించుకున్నా 1 కిలో మీద ఎప్పుడు ఆడించుకోకూడదండి. మన అవసరానికి మించి ఎప్పుడు ఏ వస్తువు కొనకూడదు. అది దాచుకోలేక చాలా ఇబ్బంది పడాలి, అది చెడిపోతే బాధపడాలి. డబ్బులు కూడా దుబారా చేయకూడదండి. మనం ఒకసారి మనం ప్రొవిజన్స్ కొంటున్నామంటే ఒకసారి మన రూమ్ వెళ్ళి చెక్ చేసుకుని మనకి ఎంత ఈ నెలకి ఎన్ని పడినాయి, పోయిన నెల సామాన్యం ఏమన్నా మిగిలిపోయిందా, పోయిన నెల ఏమైనా 1/2 కిలో ప్యాకెట్ ఏమైనా ఉంటే ఈ నెల ప్యాకెట్లో అది లెస్ చేసి కొనాలండి. మళ్ళీ 2 కిలోలు కొనేసి ఈ ప్యాకెట్ పుచ్చిపోయి పురుగులు పట్టింది దాన్ని ఎండబెట్టుకోక ఇబ్బంది పడకూడదండి. ఈ 1/2 కిలో నీ ఉంది కదా అని దృష్టిలో పెట్టుకుని మన వంటరూమ్లో ఎప్పుడు ఒక చిన్న పేపరు ప్యాడ్ పెట్టుకునండి. ఏదైనా ఈ నెలకి తగ్గిందా దాన్ని 2-3 రోజులు ఉందనగానే ఒక ప్యాడ్ మీద మనం పచారి సరుకులు కిరాణా బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి రాసి పెట్టుకుంటూ ఉండాలండి. కంపల్సరీ నెలకు ఒకసారి మీ డబ్బాల్లో ఏమైనా చెక్ చేసుకుని ఎండబోసుకుని పాత డబ్బాలన్నీ ఒకసారి కడిగి ఎండబెట్టుకుని కొత్తగా తెచ్చిన ప్యాకెట్లు పాత సామాను అయిపోయినాక ఆ డబ్బా క్లీన్ చేసి ఎండబెట్టుకుని మళ్ళీ కొత్తదాన్ని చక్కగా ఒక ప్లేట్లో ఎండబెట్టి క్లీన్ చేసి వేడి చల్లలేక స్టోర్ చేసుకుంటూ ఉండాలి. మన అవసరానికి మించి ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు లేదైనా పొలాలు ఉన్న వాళ్ళు అట్లా వీళ్ళకి ఇళ్ళలో ఊళ్ళో వెళ్ళినప్పుడు ఇస్తూ ఉంటారండి పప్పులు ఉప్పు అలాంటివి మనం స్టోర్ చేసుకోవాలంటే పాతకాలం అయితే అండి పెసరపప్పు అయ్యి పెసలు ఏం చేసి ఇసిరి పప్పు చేసి స్టోర్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి స్టోర్లో వచ్చేది పచ్చి పెసలు మీద పొట్టు తీసేసి మనకి పెసరపప్పు ఇస్తూ ఉంటారండి. ఈ పప్పులు మనం ఇట్లా మనం వాడుకోకుండా 1 నెల ఉన్నాం అనుకోండి, 1 నెల ఉన్నసరికి తొట్లు కట్టేసి చిన్న చిన్న పురుగులు బయలుదేరుతాయి. మీరేం చేయాలండి, దీన్ని పప్పుని ఇట్లా మూగుళ్ళ పోసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలండి. వేయించుకుంటే దీంట్లో ఆ కమ్మదనం వచ్చేస్తుంది. ఇది పచ్చిది కదండి, మనం ఉడికేసినప్పుడు లైట్గా జిగురు కూడా ఉంటుంది, అది జిగురిపోయి ఈ పప్పు చక్కగా దోరగా వేయించి స్టోర్ చేసుకోవడం వల్ల నిలవ ఉంటుంది, పప్పు టేస్ట్గా ఉంటుంది. ఇదే మాదిరి మీరు కందిపప్పు కూడా అండి, పాతకాలం కందులు వేయించి ఎండబోసి ఇసిరి పొట్టు తీసి వాడుకునేవాళ్ళు. పప్పు చారు కమ్మగా వాసన, ఇప్పటికన్నా అప్పుడు పప్పు చారు ఏ టమాటాలు వేయిపోయినా అంత కమ్మగా ఉండేదండి, అంటే పప్పు అంత రుచిగా ఉండేది. మీరు ఇప్పుడు కందిపప్పును కూడా మీకు అవసరానికి మించి ఎక్కువగా ఉంటాయండి. ముందు ఒకసారి ఎండలో పోసుకోండి, తర్వాత ఇట్లా మూకుడులో లైట్గా గోరు కొంచెం వేడి పడాలండి, కమ్మన వాసన వస్తుంది. తర్వాత ఒక పెద్ద పళ్ళెంలో ఆరబోసుకుని వేడి చల్లారాక మీకు ఉన్న డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే ఎల్లుల్లిపాయలు కొంటా ఉంటామండి. ఎల్లుల్లిపాయలు కొనేస్తే 2-3 వారాలు చూస్తే లోపల నల్లగా బూజు పట్టేసి ఇది చప్పగా అయిపోతుందండి. దీంట్ లోపల తడి ఏముంటుంది, నల్లగా బూజు వచ్చేసి పాడైపోతామండి. అప్పుడు మీరు ఎల్లుల్లిపాయని కొంచెం షార్ప్గా ఉండే ఏదన్నా డబ్బలో లాంటిది ఇట్లా ఓపెన్ ఇట్లా పొడిసండి. మీరు ఇట్లా ఇడదీసి పెట్టుకున్నారనుకోండి, ఎల్లుల్లిపాయలని ఇట్లా ఇడదీసేసి పెట్టుకుంటే మీకు 3-4 నెలలు అయినా మీకు ఏమవ్వండి. మీరు స్టోర్ నుంచి బయట నుంచి వచ్చినప్పుడు ఇట్లా కొంచెం ఓపెన్ టీవీ దగ్గరికి వచ్చినప్పుడు పిల్లలకు చెప్పినా చేస్తారు, ఇట్లా ఓపెన్ చేసి అట్లా పెట్టుకున్నారనుకోండి పొట్టంతా తీసేసి కొంచెం గాలాడాలండి. ఎల్లుల్లిపాయలు ఇప్పుడు కొంచెం బాగా గాలాడేలాగా అప్పుడు ఉంటాయి కదండి డబ్బా, ఈ మాదిరి గిన్నెలు ఉంటాయి చుట్టూ రంధ్రాలు ఉంటాయి మూతకు కూడా రంధ్రం ఉంటుంది, అట్లా గాలి తగిలేలాగా స్టోర్ చేసుకోవాలి. లేదంటే ఒక షెల్ఫ్లో పేపర్ వేసి స్టోర్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా అండి గాలి తగలాలి. ఉల్లిపాయలో ఏదైనా ఒకటి చెడిపోతే నీళ్ళు దాటుతూ ఉంటుంది, పక్క ఉల్లిపాయ కూడా చెడిపోతుంది. మీరు అప్పుడప్పుడు చూసి చెడిపోయిందని తీసేసి ఆ పేపర్ మార్చి ఆ పాత ఉల్లిపాయలు ఏమన్నా ఉంటే చెడిపోయి ఉంటే ఏది పెట్టుకుంటూ ఉండాలి. ఈ టైంలో మనకి అక్టోబర్ నవంబర్ అప్పుడు ఉల్లిపాయలు బాగా డిమాండ్ అండి, అప్పుడు దాని ముందే మనం 4-5 కిలోలు కొనిపెట్టేసుకుంటాం, అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. అలాగే మీరు బియ్యాలు పప్పులు ఇప్పుడు నిల్వ చేసుకుంటూ ఉంటామండి. ఈ నిల్వ చేసుకున్నప్పుడు బియ్యం ఊళ్ళ నుంచి వస్తూ ఉంటాయండి, ఆ 4-5 బస్తాలు ఒకేసారి ఆడిస్తే ఎంత బియ్యం ఊళ్ళ నుంచి వస్తూ ఉంటాయి. మనం నెలకి 20-30 కిలోలు కన్నా ఎక్కువ సేల్ అవ్వదు,
అప్పుడు ఆ బియ్యంలో ముక్కు పురుగు ఒక పెంకు పురుగులాగా వచ్చి డొల చేసేస్తూ ఉంటుందండి. అలాంటప్పుడు ఈ వేపాకు ఎండబెట్టైనా లేదా పచ్చిదైనా సరే బస్తా దగ్గర బస్తాల కొంచెం పెట్టండి. ఈ వేపాకు తడి లేకుండా పెట్టాలండి. దీంట్లో తడి లేకుండా వేపాకు, అలాగే మీకు సీతాఫలం ఆకుని చూపించాను. సీతాఫలం ఆకును కూడా మీరు దానిలో పెడతా ఉండాలి. ఆ ఆకు వాసనకండి ఈ సీతాఫలం ఆకులు. ఈ వేపాకులు మీకు బియ్యాన్ని, ఉప్పుల్ని, పప్పుల్ని నిల్వ ఉంచడానికి చాలా ఉపయోగపడతా ఉంటాయి. క్రిమిల్ని చంపుతాయి ఉంటాయండి. ఇలాగే మీరు ఇంకా నిల్వ ఉంచుకునేయండి తేనె. తేనె అండి న్యాచురల్గా అది వస్తూ ఉంటుంది. దాన్ని మనం ఏం నిల్వ చేయక్కర్లేదని ఎన్ని సంవత్సరాలైనా తేనె ఏమవ్వదు. తేనె వచ్చి మనం చీమలు పడుతున్నాయని కంప్లైంట్ చేస్తారండి. చీమలు పడుతున్నాయంటే దాన్ని మనం దారి, చీమలకి దారి చూపిస్తున్నామండి. ఏం చేస్తారు, మూత తీసి ఇట్లా మనం వంచుకుంటామండి. మూత తీసి ఇలా వంచడం వల్ల ఈ అంచులకి కారుతుందండి. మూత తీసి ఇలా వంచడం వల్ల అంచులకి కారుతుంది. అది ఇక్కడే ఉండటం వల్ల చీమలు ఆ టేస్ట్కి పడతాయి. ఎక్కడైనా మూత పిల్లలు తీసి సరిగా పెట్టకపోయినా, ఇలాంటిది ఏమైనా లేకపోయినా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయండి. అప్పుడు మనం దానికి దారి ఇవ్వకుండా చక్కగా స్పూన్ వాడుకుంటూ ఉండాలండి. మనం వాడుకున్న ప్రతిసారి చక్కగా పొడిగా ఉన్న క్లాత్తో తుడిసేసి దీనికి చక్కగా గాలి లోపలికి వెళ్లకుండా బిగించుకుంటూ ఉండాలండి. వీలైతే మీకు కొంచెం సాల్ట్ వచ్చి మెత్తగా ఉన్న సాల్ట్ని ఊరికే ఇలా అంచులకి ఎక్కడన్నా రాశారనుకోండి, చీమల పైకి ఎక్కడో, ఉప్పు తగిలేసరికి అవి పైకి రావండి. ఉప్పు బాగా క్రిమిసం ఉండాలండి, చీమలు ఉప్పు జోలికి రావు. అలాగే చక్కెరలో కూడా చీమలు చేరకుండా ఉండాలంటే అండి, దాని ముందు మనం దానికి దారి ఇవ్వకూడదండి. చీమలు వెళ్ళకుండా మంచి గాలి సొరబడిన డబ్బాలు వేసుకోవాలి. చిన్న చిన్న డబ్బాలు నెలకు సరిపడా, ఒక చిన్న ఒక 15 రోజులు సరిపడా డబ్బాలు మాత్రం తీసుకోవాలి. వాడిన ప్రతిసారి దాని మూతని కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఆడవాళ్ళే ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. పిల్లలు ఎప్పుడైనా పొరపాటును పెట్టేసినా చీమలు ఎక్కేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం ఎండలో ఒక ప్లేట్లో ఆరబోసినా చీమలు వెళ్ళిపోతూ ఉంటాయి. అది అట్లనే మన ఇంట్లో చాలా మనం నిల్వ పెట్టుకోవడం వస్తువులు కొనడం కాదండి, కూర్చోబెట్టి పారేయకూడదండి. ఉన్న వాటిని చక్కగా నిల్వ చేసుకుంటూ ఉండాలి. మనం పసుపు అండి, మనం ఎప్పుడు పసుపు ప్యాకెట్లు కొనుక్కుంటూ మనం కిలోనో అరకిలోనో పసుపు ముల్కొనేసి దాన్ని కొంచెం మన ఇళ్ళలో ఉండే రోలో ఏదో చిన్నది దాంట్లో చితక కొట్టాలండి. అంత ఉన్న కొమ్ముని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి మనం మిషన్కి పట్టుకెళ్తే పసుపు పడతారండి మిషన్లో. వాళ్ళు మిషన్ పట్టినప్పుడు మనం తెచ్చుకుంటాం. ఒకేసారి కిలో పట్టించుకుంటే మీకు సంవత్సరం వచ్చేసేసి ఈలోపు పురుగు పట్టే ప్రమాదం ఉందండి. దానికోసం మీరు మీ ఇంటి పక్కన ఫ్రెండ్లో లేదా మీ ఇంటి పక్క వాళ్ళు మీ ఎవరైనా ఇద్దరు చేరి ఒక కిలో పసుపుని పట్టించుకుని ఇద్దరు షేర్ చేసుకుంటా అండి. మీరు అట్లనే కొంచెం తక్కువ ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ పట్టించుకోవచ్చు. మీరు అలా లేదు, మీరు ఒకసారి పట్టించి పెట్టుకున్నారనుకోండి, దాన్ని మీరు చిన్న డబ్బాలోకి తీసి పెట్టుకుని పెద్ద డబ్బాలో ఇలా ఎండిమిరపకాయ కొంచెం నేను వేసాను చూడండి, ఆ ఎండిమిరపకాయ ఇలానే కొంచెం ఎండిమిరపకాయ వేయాలి. అలాగే కొంచెం మిరియాలు కూడా వేయాలండి. మిరియాలు కూడా వేస్తే మనం వాడుకున్నప్పుడు ఈజీగా తీసే, మనం చిన్న డబ్బాలో తీసినప్పుడు దీంట్లో మీకు చూపిస్తాను చూడండి. ఈ మిరియాలు ఎండిమిరపకాయ వేసారంటే ఈ పసుపు మీకు సంవత్సరమైనా ఏమవుదు. అయినా మీరు ఎక్కువ ఒకేసారి పట్టించుకోకుండా అరకిలో పసుపు మీకు 4-5 నెలలు ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఇంకా ఎవరితోనో షేర్ చేసుకుని మీరు 1 కిలో పసుపు పట్టించుకుని తీసుకున్నారంటే ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి. మీకు ఏదైనా అవసరానికి మించి కొని దాన్ని వేస్ట్ చేయకూడదండి. అలాగే మీకు దాచిన చెక్క గురించి చెప్పాలండి. దాచిన చెక్క కూడా వీటికి కూడా పెద్దగా పురుగు ఏం పట్టదండి. దీన్ని మన వాసన అది పోకండి, ఎండలో ఎప్పుడు ఆరబెట్టకూడదండి. ఈ దాచిన చెక్కని మనం ఇట్లా గాజు బాటిల్లో అట్లా చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి. గాజు సీసాల్లో అట్లా వేసుకుంటే దీని ఫ్లేవర్ పోదు. ఈ నాకు మేము డిగ్రీలో ఉండగా బొటానికల్ టూర్ అని వైజాగ్ దగ్గర పద్మావతి గార్డెన్ తీసుకెళ్ళాను. నేను ఫస్ట్ టైము ఈ దాచిన చెక్క చెట్టును చూశానండి. నేను అక్కడ మాకు చెప్పారు ఈ దాచిన చెక్క చెట్టును దాచిన మనకు బిర్యానీ ఆకు ఉంటుంది చూడండి, ఈ బిర్యానీ ఆకు ఒకే చెట్టు అండి. ఈ చెట్టు బెరడనేమో మనం దాచిన చెక్క అంటారండి. ఈ చెట్టు ఆకుల నుంచి మనం బిర్యానీ ఆకులు. మాకు ఫస్ట్ టైం నేను బొటానికల్ టూర్ తీసుకెళ్లారండి. ఆ టూర్లో మేము చెట్టు పళ్ళతో చెట్టు బెరడిని అంతటా కొరుకుని తిని ఆకులు అన్నీ కోసుకుని ఇళ్ళకి తెచ్చుకున్నాము. ఈ ఆకులు కూడానండి మనం పప్పులు ఉప్పులు నిల్వ ఉండే దగ్గర ఈ ఆకులు వేస్తే కూడా క్రిమి కీటకాలు చేరవని చెప్తూ ఉంటారు. ఈ దాచిన చెక్క కూడా చక్కెరలోను
మనం చక్కెర అట్లా పాకాల్లోనే అట్లా కొంచెం కొంచెం వేస్తూ ఉంటారండి ఫ్రెష్గా ఉండటానికి. చక్కెర నిలువ ఉన్నా కూడా కొంచెం దాల్చిన చక్కెర లవంగాలు కూడా వేస్తూ ఉంటారు అక్కడక్కడ. ఇవి కూడా అండి మసాలాలో వాడుకోవచ్చు. మనం ఏమైనా వస్తువులు నిలువగా ఉండాలని కూడా ఈ కొంచెం దాచిన చెక్క ఇట్లా బిర్యానీ ఆకు కూడా వేస్తే కూడా చాలా వరకు పప్పులుప్పులు చేమలు అట్లా క్రిమి కీటకాలు జారవని చెప్తూ ఉంటారు. అలాగే మీరు పిల్లల్లో అండి జీడిపప్పులు నువ్వులు తర్వాత గసగసాలని మీరు చాలా జాగ్రత్తగా తెచ్చామంటే చాలా కాస్ట్ అండి. జీడిపప్పు నువ్వులు గసగసాలు చాలా కాస్ట్ అవి తెచ్చి ప్యాకెట్లో పెట్టినా సరే అండి ప్యాకెట్ కట్ చేసేస్తాయి. చేములు ఎలా కట్ చేస్తాయో మనం చూసేసరికి నాలుగైదు పప్పులు పొడి చేసేసి తినేస్తాయి. అలాగే నువ్వులను కూడా బాగా పొడి చేసి తినేస్తాయి. గసగసాలను అసలు కళ్ళకు కనపడినవు. మనం అట్లాంటి వాటిని చక్కగా ఇలా గాలి చూడబడిన డబ్బాలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకో ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకోవాలండి. వీటిని కొత్తగా నిల్వ చేయడానికని ఏమి లేదు కానీ మనం వచ్చి చక్కగా గాలి త్వరబడిన డబ్బాలు తీసుకుని ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకోవాలి. ఎంతో కాస్ట్ పెట్టుకునేసి బయట పెట్టి చీమలు పెట్టేసి తర్వాత ఉసూరు మనం కూడా అండి ప్రతి వస్తువుని భద్రంగా దాచి పెట్టుకోవడం నేర్చుకోవాలి. అలాగంటే ఇళ్ళల్లో చేపలు కొంటారండి. చేపలు కొనేసి తగ్గానే ఆ కవర్ని అలానే ఫ్రిడ్జ్లో తోసేస్తూ ఉంటారు. చాలా తప్పండి. మనం మార్కెట్లో ఎంతో ఎన్నో క్రిమి కీటకాలు అక్కడ మధ్య నుంచి మనం ఒక నాన్ వెజ్ కొన్నామంటే అది బయట నుంచి తెచ్చి ఎప్పుడు ఫ్రిడ్జ్లో తోసేయకూడదు అండి. ఫ్రీజర్లో దాని ముందు కవర్ ఓటేసి మనం ఎప్పుడు ఎక్కడ క్లీన్ చేసుకోవాలి అక్కడ శుభ్రంగా కవర్ బయట కవర్లన్నీ తీసి బయట పడేసి ఆ చేప ముక్కలో ఉన్న వేస్ట్ అవసరం లేని వస్తువులన్నీ క్లీన్ చేసేసి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేస్తుంది. మళ్ళీ ఇట్లాంటి మూత ఉన్న డబ్బాలండి మనం హోటల్లో ఏమైనా ఫుడ్ ఏమైనా కొంట వస్తూ ఉంటాయి. ఇలాంటివే లేదా మీ ఇంట్లో ఉన్న మూత ఉన్న డబ్బాల్లో ఆ చేప ముక్కలకి కొంచెం ఉప్పు రాసేసి మీరు స్టోర్ చేసి పెట్టారనుకోండి ఒక నెల పైన కూడా అది ఏమవ్వదండి. మీరు మళ్ళీ వాడుకున్నప్పుడు ఈ ఫిష్ని మీరు వాటర్లో వేసి ఐస్ అంతా పోయేలా కడుగుతారు అప్పుడు ఉప్పు కూడా పోతుంది. ఉప్పుతో పాటు దుర్వాసన ఈ చేపలో ఉన్న చెడు వాసన అంతా పోయి ఇంకా చేప ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే రొయ్యలు కూడా మీరు రొయ్యలు కూడా తోలు పైన పొట్టు పాటు పొట్టు ఉంటుందండి తలాతోక దానిపైన ఉండే పెంకు కూడా తీసేసి నడుము మీద ఒకటి సన్నగా ఒక గొట్టంలాగా ఉంటుందండి. తోక దగ్గర చిన్నగా గిల్లు ఓపెన్ చేస్తే గ్రీన్గా ఒక దారంలా కనపడుతుంది. దాంట్లో వచ్చి నాచు ఉంటుంది అది తీసేసి రొయ్యలు చక్కగా ఉప్పు పసుపు వేసి కడిగేసి అంత ఉప్పేసేసి మీరు ఈ డబ్బాల్లో స్టోర్ చేశారంటే రెండు మూడు నెలలు అయినా మీకు ఏమవ్వదు. అయినా నాన్ వెజ్ వారం పది రోజుల మీద ఎప్పుడు స్టోర్ చేసుకోకూడదండి. మీరు ఒకవేళ వాడటానికి ఉపయోగం టైం రాలేదంటే మీరు కొంచెం ఉప్పు వేసి స్టోర్ చేసుకుని ఎప్పుడు క్లోజ్ అయిపోవాలండి. దీంట్లోంచి వచ్చే గాలి ఫ్రీజర్లో మిగతా వాళ్ళ వస్తువులు పట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టే నాన్ వెజ్ స్మెల్ వేరే వేరే వస్తువులకి పట్టకూడదండి. ఎప్పుడు ఇట్లా క్లోజ్ చేసుకుని చక్కగా మీరు ఉన్న వస్తువుని భద్రంగా చేసుకుంటా ఉండండి. మా చిన్నప్పుడు నేను చాలా సంవత్సరాల క్రితం అండి మీరు అప్పుడు మీడియా లేదండి మీడియా లేకుండా పేపర్లో చదివాము ఎవరో కావడ ఆకుకూర కట్టలు కొనుక్కొచ్చింది అంటండి. ఆకుకూర కట్ట కొనుక్కొచ్చి ఏదో బద్దకిచ్చేసేసి ఫ్రిడ్జ్లో తోసేస్తుంది అంట. తోసేస్తే ఈ ఫ్రిడ్జ్లో ఆకుకూర కట్ట అట్లనే టైట్గా కట్టేస్తుంది ఏమో అంత మాదిరి ఉందేమో. దాంట్లో నెక్స్ట్ డే ఆ ఇంట్లో ముగ్గురు నలుగురు హాస్పిటల్ పాలయ్యారండి పిల్లలు ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాక పిల్లలు ఇద్దరు చనిపోయారండి. తర్వాత వచ్చి ఆ తల్లి ఏమో టెస్ట్ చేశారండి పోలీసులు అన్నీ ఫ్రిడ్జ్ అన్నీ టెస్ట్ చేస్తే ఏమేమి తిన్నారు ఏంటని ఆరాకనుకుంటే దాంట్లో పెరుగులోనూ సాంబార్లోనూ అంటండి. ఈ ఆకుకూరలోంచి వచ్చి ఏదో పాము పిల్ల లాంటిది అంటే అది దాని సైజ్ ఎంతో మనకు తెలియదు దాని పవర్ఫుల్ విషయం అనమాట. పిల్లలు కదండి ఆ విషయానికి ఫుడ్ తినేసి పిల్లలు చనిపోయారంట. ఆ తల్లిను ఇంకెవరో పెద్దవాళ్ళు బతుకున్నారంట. దాని గురించి చాలా చర్చించుకునేవాళ్ళం మేము. అప్పటి నుంచి ఆకుకూరలు ఎప్పుడు కొనంగానండి ముందు చక్కగా ఉప్పు నీళ్ళేసి కడిగేసి వ్యర్థాలన్నీ పారేసి చక్కగా కాటన్ క్లాత్ మీద ఆరబెట్టేసి తడిగిపోయినాక మంచి పేపర్లు చుట్టేసి కవర్లో పెట్టుకోవడం అట్లా దాచుకోవడం నేను అలవాటు చేసుకున్నాను. ఎప్పుడు నేను కొంటే 10 రూపాయలు 20 రూపాయలు వేస్ట్ చూస్తే తర్వాత మన ప్రాణాల మీదకి వస్తుందండి. ఆకుకూరలు ఎప్పుడు కొనంగానే కట్టలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో తోసేయకూడదండి. అది మీ ఇళ్లలో ఉన్న పసిపిల్లల ప్రాణాలే తీసేస్తుంది. ఏ క్రీము ఎందులో ఉందో కూడా తెలియదు. కనపడని కరోనా అప్పుడు ఏదో పాము పిల్ల అంటున్నాం. ఈ ఆకుకూరలో ఉన్న కరోనానే డైరెక్ట్గా మీ పిల్లలు ఏదో ఐస్ క్రీము ఏ లాలీపాప్స్ అన్నది దాంట్లో పెట్టి కప్పుని తీసి నోట్లో పెట్టేసుకుంటారు. ఎంత ప్రమాదం అండి. ఆకుకూరలు బయట నుంచి వచ్చిన ఏ వస్తువైనా సరే ఉప్పుని వేసి శుభ్రంగా కడిగి దాంట్లో వ్యర్థాలు తీసి నీట్గా స్టోర్ చేసుకుంటూ అలవాటు చేసుకోండి. ఇప్పుడు వచ్చే ప్రాణాలతో
మనం రోజు రోజు మన ప్రాణాన్ని మన ఇంట్లో వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవాల్సిన సమయం అండి. ఎక్కడ మీరు అలక్ష్యానికి గురి అలక్ష్యం చూపించకూడదండి. మీరు చూపించే చిన్న అలక్ష్యం ప్రాణాల మీదకి వస్తుందండి. భద్రంగా నడుచుకోవాలి. అలాగే మీరు ఒక్కొక్క వస్తువు ఎట్లా స్టోర్ చేసుకోవాలని చెప్పాను మీకు. అలాగే కర్పూరం, ఈ కర్పూరం ఉండండి, మనం గాలికి పెడితే గాలికి తగిలిక కర్పూరం కరిగిపోతుందండి. దాన్ని గాలి తగలకుండా టైట్గా ఉన్న వస్తువుని దాచుకుంటూ ఉండాలి. మీకు ఒక చిక్క మా చిన్నప్పుడు కర్పూరం ఊరికే ఏమైనా గాలి తగిలితే ఆవిరైపోద్దండి. దాంట్లో కొంచెం బియ్యం గింజ వేస్తారు కర్పూరం డబ్బాలో. బియ్యం గింజ వేస్తే కరగదని చెప్తూ ఉంటారండి. ప్రొవిజనల్స్ నిల్వ గురించి చెప్పానండి. అలాగే మన ఇంట్లో నిల్వ అంటే అండి అన్ని వస్తువుల్లో నిల్వ ఉండాలి. మన ఇంట్లో వాషింగ్ మిషన్, గ్రైండర్ అవి మనం ఆన్ చేస్తాము, అవి రొటేట్ అయిపోయి జరిగిపోతూ ఉంటాయి అండి, అటు ఇటు పోతూ ఉంటాయి. ఏంటంటే దానికి కింద వాషర్ సరిగా లేకండి. మన సైకిల్ షాపుల్లో ఇలాంటి ట్యూబ్ ఉంటుందండి. సైకిల్ షాప్ అబ్బాయిని అడిగితే పాత ట్యూబ్ కట్ చేసి ముక్కలు ఇస్తాడండి. ఇట్లా నాలుగు కాళ్ళ కింద, మీరు వాషింగ్ మిషన్ అయితే నాలుగు కాళ్ళ కింద నాలుగు ముక్కలు పెట్టండి, అది జరగకుండా నిలకడగా ఉంటుంది. అలాగే గ్రైండర్లు కూడా జరిగిపోతూ ఉంటాయి, అటు ప్లేస్ మారకుండా అట్లా ఉండాలంటే ఈ నాలుగు ముక్కలు కట్ చేసి నాలుగు కాళ్ళ కింద పెట్టుకోండి. ఇది చాలా యూస్ఫుల్ అండి. నిలవంటే వస్తువులే కదండి, పప్పులు ఉప్పులే కదండి. ఇంట్లో మిషనరీ ఏదైనా సరే మనం చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలండి. వాటికి డ్యామేజ్ లేకుండా చూసుకుంటూ ఉండాలి. అలానే మీకు నాకు తెలిసినన్నీ మీకు చెప్తా వచ్చాను. ఈ చిట్కాలన్నీ మీకు మీ ఇళ్లలో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ చిట్కాలు. అమ్మమ్మ పాతకాలం నుంచి ఎట్లా స్టోర్ చేశారు, ఏం చేస్తారు, అది మా అనుభవంతో మేము వాడే మీకు ఒక చిట్కా చూపించాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.